విమానాలు ఆకాశంలో నడుస్తాయి, ఓడలు సముద్రంలో నడుస్తాయి. సముద్రంలో విమానాలు నడుస్తేనే, ఆకాశంలో ఓడలు నడుస్తేనే ఎవరన్నా చెప్తే వెర్రి రోళ్ళు కింద చూస్తారు. కానీ ఇప్పుడు సముద్రంలో విమానాలే నడవబోతున్నాయి. అదేంటి అంటే డిఆర్డిఓ తయారు చేస్తున్నటువంటి మానవరహిత విమానాలు, యుఏవీలు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది ఒక పరోక్ష డ్రోన్ లాంటివి అనమాట. ఏదైతే ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్లు ఎలాంటివో అట్లాంటివి. దాంట్లో ఆయుధాలు పెట్టుకోవచ్చు, నిఘా పరికరాలు కూడా పెట్టి పంపించవచ్చు. ఇవి ఎందుకు వీటికి విమానాలు అని పేరు పెట్టారంటే విమానం అంత స్పీడులో పోతుంటాయి, ఓడ చాలా స్లోగా పోతూ ఉంటుంది. అది దాదాపుగా మన బస్సులతో సమానం, ఎర్ర బస్సులతో సమానమైనటువంటి స్పీడ్ ఉంటుంది షిప్కి వచ్చేటప్పటికి. అదే ఇవి వచ్చేటప్పటికి దాదాపుగా రెండింతలు స్పీడ్తో ప్రయాణిస్తాయి అన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే ఈ మన మెట్రో, కొత్త మెట్రో ఉంది కదా, ఆ తరహా స్పీడ్లో ప్రయాణించేటువంటి, అంటే లేదంటే కనుక వందే భారత్ ఎక్స్ప్రెస్ టైప్లో 180-200 కిలోమీటర్ స్పీడ్, ఇక్కడ సముద్రంలో ఆ స్పీడ్లో ప్రయాణించాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే ఇప్పటికీ సముద్రం అడుగున సబ్మెరైన్స్ ఉంటుంటాయి. దానికి తోడు కొత్తగా ఈ మధ్య కాలంలో వివిధ దేశాలు ఏం చేస్తున్నాయంటే సీ మైన్స్ పెడుతున్నాయి. ల్యాండ్ మైన్స్ గురించి మనకు తెలుసు, భూమి మీద మైన్స్ పెడితే దాని మీద అడుగు పెట్టామంటే పేలిపోతాయి, మనుషులు చచ్చిపోతారు. నక్సలైట్లు వీళ్ళ కోసం పెడతా ఉండేవాళ్ళు, తీవ్రవాదులు పోలీసు సైన్యం కోసం, నక్సలైట్లు పోలీసుల కోసం పెడతా ఉండేవాళ్ళు. అందుకని ల్యాండ్ మైన్స్ మనకు ఐడియా ఉంది. అయితే ఈ సీ మైన్స్ వచ్చేటప్పటికి శత్రు దేశాలని దెబ్బ కొట్టడానికి వాడుతూ ఉంటుంటారు అన్నమాట. శత్రు దేశాల షిప్స్ కనుక తమ వైపుకి రాకుండా మధ్యలో కట్టడి చేయడం కోసమని ఈ సీ మైన్స్ వాడుతూ ఉంటుంటారు. అట్లాంటి సీ మైన్స్ని డిటెక్ట్ చేయడంతో పాటుగా అవతల ఉన్నటువంటి వాళ్ళ వ్యవహారాల్ని ఐడెంటిఫై చేయడం కోసం పెట్టుతున్నటువంటి సరికొత్తదైనటువంటి యుఏవీని డిఆర్డిఓ తయారు చేస్తోంది. అది రంగంలోకి వస్తే కనుక పెద్ద గేమ్ చేంజ్ జరుగుతుంది యుద్ధ వాతావరణం నేపథ్యంలో.